రోజుల నుంచి ఆడ అయ్యేదేమో రాష్ట్రపతి ఎన్నికలు రాష్ట్రపతి ఎన్నికలల్ల మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో ఒక ఆదివాసి షెడ్యూల్ ట్రైబ్ బిడ్డ జాతికి రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ ఎన్నుకోబోతా ఉంటే అది జీర్ణించుకోలేక ఆదివాసీలకు ఎస్టీలకు వ్యతిరేకంగా కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇయ్యల ఒక అభ్యర్థిని పెట్టి యూపీఏ అభ్యర్థిని మద్దతిస్తా ఉన్నాడు ఇది నువ్వు ఎట్లా ఆదివాసీలకు ఎస్టీలకు 3 ఎకరాల పొలం ఇయ్యకపోతివి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇయ్యకపోతివి ఉద్యోగాలు ఇయ్యకపోతివి కానీ ఇయ్యల ఒక ఆదివాసీ బిడ్డని జాతికి రాష్ట్రపతిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తే వితరేకం చేస్తా ఉన్నాడు ఇక ఈ 3 రోజుల నుంచి భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా భాగ్యనగరానికి వస్తా ఉంటే కేసీఆర్ కి ఆయన కొడుకుకి పూనకం వస్తా ఉన్నాడు పూనకం వచ్చి పిచ్చి పిచ్చి చేస్తా ఉన్నాడు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నాడు ప్రశ్నలట ప్రశ్న ఆయన ప్రశ్నిస్తున్నట మోదీ గారు జవాబు చెప్పాలన్నట నువ్వు అడిగితే ఇయ్యాల రేపు నీ కొడుకు కూడా జవాబిస్తలేడు నీ బిడ్డ కూడా జవాబిస్తలేదు ఇక మోడీ గారు అంటే ఈయనకి జవాబు ఇవ్వాలన్నట ఇక ఫస్ట్ నువ్వు ప్రశ్నలు అడిగే ముందు భారతీయ జనతా పార్టీని నువ్వు ప్రజలకి ఏం ముఖం పెట్టుకొని ప్రజల ముందుకు పోతావు నువ్వు ఎన్ని డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినావని పోతావు ఎందరూ గరీబోళ్ళకి 3 ఎకరాలు ఇచ్చినావని పోతావు ఎందరూ యువకులకు ఇక్కడ యువకులు చాలా మంది ఉన్నారు ఎందరికి నిరుద్యోగ భృతి 3016 రూపాయలు వచ్చినా జర చేతులు ఎత్తురి వచ్చినాయా వచ్చినాయా ఓడికి రాలే ఒక్క కూడా చేతి ఎత్తుతలేరు కాబట్టి దళిత బంధు ఏమై దళిత బంధు ఉట్టి టిఆర్ఎస్ లా పనిచేసేట వాళ్ళకేనట ఎమ్మెల్యే పేరు దాసిస్తేనేట దళిత బంధు ఇస్తారట లేకపోతే దళిత బంధు ఇయ్యారట ఈ రకంగా అనేక వాగ్దానాలు కేజీ టు పీజీ ఉచిత విద్యాయమే ఉచిత ఎరువులేమే రైతులకు ఉచిత ఎరువులు పొటాష్ మటాష్ అన్ని ఇస్తారు కేసీఆర్ అనేటోడు అందుకే ఉట్టిండు కావచ్చు ఇక దేశమంతా ఆగమైపోతది అన్నాడు 2017 లో 5 ఏళ్ళు అయిపోయాయి ఇవన్నీ ఇయ్యలే కానీ మీరందరూ కలిసి బిడ్డను కొడితే బిడ్డకి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది మీరందరూ కలిసి అనేక జాగాలల్లా దుబ్బాకాల హుజూరాబాద్ల జిహెచ్ఎంసీల అన్ని జాగాలల్లా భారతీయ జనతా పార్టీని గెలిపిస్తా ఉన్నారు కొడుకుకి 4-4 పోర్ట్ఫోలియోలు ఇచ్చిండు అల్లుడు ఏం ఘనకార్యం చేసిందని ముందు మంత్రి పదవి ఇయ్యలే మళ్ళీ ఇలా ఆర్థిక మంత్రిగా చేసి పెట్టిండు ఇక ఒకడే ఒక వ్యక్తి ఒకడే ఒక వ్యక్తి కేసీఆర్ క్యాబినెట్లా కేసీఆర్ మంత్రిమండలిలో పనిచేసేట ఆయన ఆయనను కూడా మంత్రి పదవికి వెళ్ళి తీసేస్తే ఇవాళ మీ అందరి ఆశీర్వాదంతో ఈటల రాజేందర్ అన్న ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఇవాళ తెలంగాణలో ఏం చేసిండు కేసీఆర్ అంటే తెలంగాణలో ఏం చేసిందంటే విచ్చల విడిగా గంజాయి విచ్చల విడిగా డ్రగ్స్ సరఫరా విచ్చల విడిగా మన హిందూ సోదరీమణులని చిన్న చిన్న పిల్లల మీద బలాత్కారాలు ఎక్కువైపోయినాయి తెలంగాణలో పోలీస్ వ్యవస్థనేమో ఇంత వెంచుకున్నాడు కానీ పోలీస్ వ్యవస్థ కనీస చిన్న పిల్లల బలాత్కారాలు కూడా ఆపలేని పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఇలా ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల ఎంఐఎం పార్టీని నెత్తి మీద ఎక్కించుకున్నందుకు దానికోసం ఇవాళ లా అండ్ ఆర్డర్ కూడా నాశనం అవుతా ఉన్నది ఇక రానున్న కాలంలో రాబోయేది కాషాయ ప్రభంజనం నరేంద్ర మోదీ గారి నాయకత్వాన్ని మీరందరూ బలపరిచి ఈ రానున్న కాలంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీకి కమలం పువ్వుకి ఓటేసి పెద్ద ఎత్తున ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రాంతంలో తీసుకురావాల్సిందిగా మీ అందరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను భారత్ మాతాకి భారత్ మాతాకి